భగవద్ అనుగ్రహం సంపాదించడం ఎలా శృంగేరి దక్షిణాంనాయ మఠం శారదాపీఠం దాని అధిపతి అయినటువంటి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 పరమపూజ భారతీ తీర్థస్వాముల వారి అనుగ్రహ భాషణానికి నేను ముగపూడి సత్యనారాయణమూర్తిని వ్యాఖ్యానం చేస్తున్నాను మా గురుదేవులైనటువంటి తీర్థస్వాముల వారు కాళహస్తి తమ కాళహస్తి జైత్రయాత్రలో శృంగేరి జైత్రయాత్ర జరుగుతూ ఉంటుంది ఆ జైత్రయాత్రలో కాళహస్తీశ్వర స్వామివారి దర్శనం చేసుకొని ఆ సందర్భంలో మనకి కాళహస్తీశ్వర స్వామివారి యొక్క మహిమ ఆ తర్వాత మానవుడు భగవంతుడిని ఏ విధంగా అందుకోవాలి అనేటటువంటి విషయాలని వారు చెబుతారన్నమాట మరి మన దేశంలో మనకు తెలుసండి అనేక శివక్షేత్రాలు ఉన్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇంకా అనేకమైనటువంటి శివక్షేత్రాలు ఉన్నాయి వాటిల్లో ఈ కాళహస్తి శివాలయం ఒకటి కాళహస్తి స్వామివారి క్షేత్రం శివక్షేత్రం మరి ఇక్కడ మనకి ఐదు క్షేత్రాలు పంచభూతాల లింగాలు కలిగి ఉంటాయన్నమాట అటువంటి వాటిల్లో వాయులింగంతో ఏర్పడినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం ఏమిటి అంటే కాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయం కాళహస్తిలో ఉంది చిత్తూరు జిల్లాలో ఓకే మరి జగద్గురువులైనటువంటి ఆదిశంకర్లు భగవత్పాదులు వారు ఏం చెప్తారండి జైత్రయాత్ర చేశారు భారతదేశాన్ని మూడు సార్లు నాలుగు సార్లు చేశారు చేసినప్పుడు వారు ఒక్క పైసా కూడా ఆశించకుండా జనాల కోసం ధర్మ ప్రబోధం చేశారనమాట భిక్ష చేసుకునేవారు జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి లైఫ్ స్టైల్ మీరు కనుక గమనిస్తే వారు ఈ యాత్ర చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవారు జనాలకు బోధించుకుంటూ ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ పండితులందరినీ కూడా వాదిస్తూ గెలుస్తూ మరి ఆ కాలంలో మరి కాపాలికులు శైవులు చేయులు శైవులు వీరశైవులు వైష్ణవులు వీరవయసులు శైవులు వైష్ణవులు కొట్టుకుంటూ ఉండేవారు వీళ్ళు వీళ్ళంతా బుద్ధిస్టులు మెయిన్గా బుద్ధిస్టులు వీళ్ళంతా కూడా తాంత్రికవాదులు వీళ్ళంతా కూడా మరొకటి వాళ్ళందరినీ కూడా తాను వాక్పటిమతో జగద్గురువులైనటువంటి మా గురుదేవులైనటువంటి ఆదిశంకరులు దిగ్బంధనం చేసి వాళ్ళందరినీ దిగ్భాంతికి గురి చేసి తమ వాక్పటిమతో అపారమైనటువంటి తెలివితేటలతో స్పష్టతతో క్లారిటీతో వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసి వాళ్ళ వాళ్ళ వాళ్ళని సర్వ మతాలన్నింటినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించారు మరి ఆ శంకర విజయంలో ఏం జరిగిందో మనం మా గురుదేవులు ప్రస్తుత జగద్గురువులైనటువంటి భారతీతీర్థస్వాముల వారు శృంగేరి దక్షిణామాయం పీఠాధిపతి పీఠం పీఠాధిపతి చెప్తున్నారో చూద్దాం ఈ జైత్రయాత్ర చేసి ధర్మ ప్రచారం చేశారు కదా బాగుందండి శంకరాచార్యులు వారు కానీ వారు ఏం చేసేవారండి ఏ ఊర్లో ఉంటే ఆ ఊరిలో భిక్షాటన చేసేవారు అక్కడ ఆగి తర్వాత ఏం చేసేవారు సాక్షాత్ శ్రీచక్రోపాసకులైనటువంటి ఆయన పిలిస్తే లక్ష్మీదేవి వచ్చి మరి కేరళలో ఉసిరికాయ నైవేద్యంగా ఇచ్చినటువంటి స్వామివారికి శివుడికి నైవేద్యంగా పెట్టి ఉసిరికాయని ఇచ్చినటువంటి స్వామివారికి శంకరాచార్యుల వారికి ఉసిరికాయ భిక్ష వేస్తుందామె అప్పుడు భో లక్ష్మి భో లక్ష్మి అని చెప్పి అమ్మవారిని కనకదారాస్తమంలోతో పిలిస్తే మరి ఆ సాక్షాత్తు వైకుంఠవాసిని అయినటువంటి ఆ విష్ణుమూర్తి ప్రియాతి ప్రియమైనటువంటి అర్ధాంగి అయినటువంటి మరి మహాలక్ష్మి తల్లి వచ్చి ఉసిరికాయలని బంగారపు ఉసిరికాయలను కురిపిస్తుంది సాక్షాత్తు శ్రీ విద్యోపాసకుడైనటువంటి ఆయన మరి శ్రీచక్రోపాసకుడైనటువంటి ఆయన జగద్గురువుల ఆదేశంతో మరి లక్ష్మీదేవి ఆయన వశంలో ఉన్నప్పటికీ కూడా ఒక్క తన కోసం స్వార్థం కోసం ఒక్క పైసా కూడా ఆయన తీసుకోలేదు నిత్యం భిక్షాటన చేసుకుంటూ మధ్యాహ్న సమయంలో భిక్ష వేస్తే తినేవాడు లేకపోతే అలా ముందుకు వెళ్ళిపోతూ ఉండేవాడు వెళ్ళిపోతూ జనం కోసం ప్రబోధం చేస్తూ మరి బ్రహ్మ సూత్రాలు రాశారు తర్వాత భగవద్గీత పై భాష్యాలు రాశారు అనేకమైనటువంటి స్తోత్రాలు రాశారు మరి అటువంటి స్వామివారు మరి తన స్వార్థం కోసం బ్రతికారా వారండి గురుదేవులంటే మరి వారి యొక్క కనుసన్నల్లో జరిగేటటువంటి వాళ్ళ యొక్క ఆదేశాలతో జరిగేటటువంటి స్వామివారి అనుగ్రహంతో జరిగే నడిచేటటువంటి పీఠం దక్షిణాంనాయ శృంగేరి పీఠం మరి స్ట్రిక్ట్గా నూటికి నూరు పర్సెంట్ కూడా మా భారతీయ తీర్థ స్వాములు మా గురుదేవులు వారు మరి ఆయన దగ్గర మేము శిక్షణ పొందినటువంటి వాళ్ళం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మరి చిన్ననాటి నుంచి కూడా రాజమండ్రిలో శంకరమఠంలో మరి వారు జైత్రయాత్ర వేసి ఆంధ్ర టూర్ వచ్చినప్పుడు మరి అలాగే మా కర్ణాటకలో మరి తమిళనాడులో మాకు అందరికీ కూడా శిక్షణ ఇచ్చేవారు వారు ఎక్కడ ఉపన్యాసాలు జరుగుతుంటే మేము వెళ్ళేవాళ్ళం ఆయన యథాతథంగా యథార్థ భక్తిని నిజ భక్తిని ప్రబోధించే ఏకైక నడిచే కదిలే దైవం ఆయన భారతీతీర్థస్వాముల వారు వారి జీవితంలో వారి భాషలో ఏ విధమైనటువంటి మా మోసం మాయా ఉండదు భగవంతుడే పెద్ద మాయాశక్తి అటువంటి మాయాశక్తిని నిజంగా ఆవిష్కరింపజేసినటువంటి మహానుభావుడు ఆయన మరి అటువంటి ఆయన ఏం చేశారండి ఈ జైత్రయాత్ర చేసి ప్రబోధం చేస్తూ వెళ్ళారు మరి శంకరాచార్యుల వారి నలుగురు శిష్యుల్లో ప్రధాన శిష్యుడైనటువంటి పద్మపాదాచార్యుల వారు ఉన్నారు అనమాట వాడు పద్మపాదం అంటే శంకరాచార్య వారు ఎలా చెప్తాలో నడుచుకునేవారు ఒక చెరువు మీద నడిచి వెళ్ళిపో ఒక నది మీద నడిచి వెళ్ళిపో అంటే మరి జలదిగ్బంధన విద్య ఏర్పేటప్పుడు ఆయన లబలబ అని ఒక మంత్రం ఇచ్చారనుకోండి ఈ లబలబ అనే మంత్రం పట్టుకొని మిగతా వాళ్ళంతా వెళ్ళారు మధ్యలో వాళ్ళకి డౌట్ వచ్చింది ఏమిటి శంకరాచార్యుల వారు గురువుగారు లభలభా అని మంత్రం ఇచ్చారు ఇది అసలు మంత్రమేనా అనగానే డబ్బుక్ పని మునిగిపోయేవారు కానీ పద్మపాదాచార్యులు వారు వారు ఆ మంత్రాన్ని జపిస్తూ వెళ్ళిపోయారు గురువుగారు ఇచ్చిన మంత్ర మూలం గురో వాక్యం మంత్రానికి మూలం ఏమిటండి గురువు ఇచ్చిన వాక్యం పూజ మూలం గురుమూర్తి పూజకు ఎవరండి మూలం అంటే గురువుగారు యొక్క రూపమే కాబట్టి ఈ శంకర ఈయన పద్మపాద ఆచార్యులు వారు పద్మపాదుడు వెళుతుంటే అక్కడ ఒక తామర పువ్వు పడేది దాని మీద ఆయన కాలు వేసుకుంటూ నడుచుకుంటూ నది యొక్క ఈ చివరబడ్డి నుంచి ఆ చివరబడి వరకు దాటారు కాబట్టి ఆయన్ని పద్మపాదుడు అన్నారు పద్మపాదాచార్యులు వారు మరి తీర్థయాత్రలు చేయాలని చెప్పి ఆయనకు ఒక సంకల్పం కలుగుతుంది సాక్షాత్తు పరమేశ్వరుని అవతారమైనటువంటి శంకరాచార్యులు వారి సన్నిధిలో ఈ శిషర్కొని చేస్తూ గురువుగారు ఉండగా మేము తీర్థయాత్రలకు వెళ్ళాలనుంది గురువుగారు అని అడుగుతాడు మరే ఏమిటిరా తీర్థయాత్రలు ఇవన్నీ ఎందుకురా గురువు సన్నిధిలోనే ఉంటాయి రా ఈ తీర్థయాత్రలు అని చెప్పి శంకర భగవత్వాదులు వారు చెప్తారు అయితే ఈయమంటాడంటే ఎందుకోనండి నా మనస్సు తీర్థయాత్రలు చేయాలని ఉందండి అని అడుగుతాడుపుడు మనలో కూడా చాలామంది చూడండి షిరిడి సాయినాథుడు కూడా తన ఖాళీ దగ్గరే షిరిడి సాయినాథుడి యొక్క ఖాళీ బొటన వేళ్ళునే నించే గంగ ప్రవహిస్తుంది తీర్థయాత్రలన్నీ కూడా స్వామివారు షిరిడి సాయినాథుడి పాదాల దగ్గర ఉందని కూడా వారు కూడా చెప్తారు అయితే ఈ తీర్థయాత్రలు ఉవ్వెళ్ళూరుతుందంటే సరే మెల్లమంటారు ఈ విషయం శంకర దిగ్విజయంలో అనేటటువంటి గ్రంథంలో విద్యనుగా చెప్పబడుందనమాట ఈ ఉదాంతమ ఉదాంతమంతా కూడా మరి మొట్టమొదట మరి అక్కడ అలా వెళ్ళినటువంటి తీర్థయాత్రలో ఫస్ట్ వెళ్ళినటువంటి పద్మపదాచారు మొట్టమొదట దర్శించుకున్నది శ్రీకాళహస్తిని అనమాట ఈ కాళహస్తీశ్వరుణ్ణి దర్శించుకొని ఏమిటండి కాళహస్తిశ్వరుడి యొక్క స్పెషాలిటీ అంటే సోపస్యత్ సుఖగాహిభూషిత కథనం శ్రీకాళహస్తీశ్వరం లింగే సన్నిహితం సన్ని మనిషం చాంద్రీం కళాం మస్తకే పావత్యా కరుణా లింగితం దేవై ఇంద్రపురోగమై జయ జయేత్ త్యా భాష్య మానం ముని అని చెప్పి ఈ పద్మపదాచారులు వారు స్తుస్తారు కాళహస్తిశ్వరిని మరి కాళహస్తీశ్వరుడు ఒక సాలి పురుగుకి శ్రీ కాళ అంటే ఏనుగు కాళ హస్తి శ్రీ కాళ అంటే పాము హస్తి అంటే ఏనుక్కి ఈ మూడిట్లకి కూడా మానవులుగా కాకుండా జంతువులుగా బా పుట్టినటువంటి మూడిట్లకి కూడా మోక్షాన్ని ప్రసాదించినటువంటి కరుణా రసమూర్తి మన పరమేశ్వరుడు అనమాట మరి ఈ విషయం మీకు తెలిసిందే ఆ కథ మళ్ళీ వేరే వీడియోలో చెప్పుకుందాం అయితే ఈ కాళహస్తీశ్వరుణ్ణి సర్వభూషితమైనటువంటి శరీరుడు అనమాట ఈ కాళహస్తీశ్వరుడు అటువంటి ఆయన్ని ఈ సర్పం చక్కగా ఎలా చుట్టుకుంది ఎంత అదృష్టమండి ఎంత పుణ్యం చేస్తే పరమేశ్వరుని అది చుట్టుకోగలుగుతుంది ఏమని చెప్పామండి సుఖగాహిభూషిత తనుహూ అన్నారు అంటే మహాభాగ్యవంతమైనటువంటి శరీరము కలిగినటువంటి పరమేశ్వరుణ్ణి ఆ పాము చుట్టుకొని ఉందన్నమాట మరి మొట్టమొదటగా ఈ పద్మపాదాచార్యుల వారు శ్రీకాళహస్తిని దర్శించారు అంత అదృష్టం అందరూ కూడా ఈ ఆ ఊర్లో కాళహస్తిలో నివసిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు అండి ఎందుకంటే సాక్షాత్తు పరమేశ్వర సన్నిధానంలో మీరంతా కూడా బ్రతుకుతున్నారు మరి భక్తితో మనము ఆరాధించాలి మనుష్యులు భక్తితో జంతువులే ఆరాధిస్తే మోక్షం ఇచ్చాడు పరమేశ్వరుడు మనుషులు ఆరాధిస్తే ఎవరా అండి అయితే మనము భక్తి లేనిదే చేసినటువంటి పూజని స్వామివారు పరమేశ్వరుడు స్వీకరించడండి చాలామంది చూడండి ఈ మధ్యకాలంలో మనము ఏం చేస్తున్నాం ఆర్భాటాలకు పూజ చేస్తున్నాం ఇప్పుడు ఎన్ని నైవేద్యాలు పెట్టడం ఎన్ని కొబ్బరికాయలు ఎన్ని పువ్వులు పెట్టడం ఫోటోలు తీయడము వాట్సాపుల్లో స్టేటస్లో లోడ్ చేయడము ఇలా ఇవన్నీ కూడా ఆర్భాటాలు చేయడం వల్ల మనకి భగవంతుడి మీద కాన్సంట్రేషను ఏకాగ్రత మనం కోల్పోతున్నాం అన్నమాట అదే అసలు నిజమైనటువంటి భక్తుడు ఎవరైనా గుహలకు ఎందుకెళ్ళి చేస్తారండి వేరే ప్రజలు ఎవరు రాకుండా ఒంటరిగా ఎందుకు చేస్తారంటే తమ పూజా పూజామందిరా ఏకాంతాగా చేసుకుంటారు అంతేకాని పీఠం పీఠం అంటే పీఠంలోకి ఎవరిని రానివ్వరు పీఠం వ్య వ్యక్తిగతంగా భగవద్ ఆరాధన పబ్లిక్ పబ్లిక్ని రాణించేదాన్ని అసలు పీఠమే అనరు వా తనం అభ్యున్నతి కావాలి వ్యక్తిగతమయంగా తనం ఎదగాలి భగవంతుడి కరుణా కటాక్షంతో ఆ తర్వాత జనాల్ని ఎదిగేలాగా చేయాలి అంటే మనం భక్తి లేకుండా ఈ ఆర్భాటాలు చేసినటువంటి పూజలు పరమేశ్వరుడు స్వీకరించడు శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా భగవద్గీతలో చెప్పాడు పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయచ్చతి తదహం అని చెప్పి అస్మాకం ప్రేతాత్మనహ అని చెప్పేసి ఇంకా ఆ శ్లోకం అంతా కూడా మనం చదువుకోండి మనకి అక్కడ ఏం చెప్పాడు క్లియర్గా భక్తితో ఎవరైతే ఒక ఆకుని ఒక పుష్పాన్ని లేదా ఒక తోయం నీళ్లని మనకి ఫలాన్ని సమర్పిస్తారో అటువంటి వాళ్ళ యొక్క పూజను నేను ఎంతో ప్రీతితో నేను స్వీకరిస్తాను అన్నాడు అలాగే అర్ధార్థి డబ్బులు కావాలని పూజ చేసేవాళ్ళు ఉంటారు కామార్థి నాకు ఈ రకరకాల కోరికలు భార్య కావాలా ఇళ్ళు కావాలా అని ఎలా కోరుకునే కోరుకునే వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళందరి కోరికలు కూడా నేను తీరుస్తానని సాక్షాత్తు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పాడు ఎవరైతే మోక్షం కోసం దేన్ని ఆశించకుండా చేస్తారో అటువంటి వాళ్ళు నాకు చాలా అత్యంత ఇష్టమైనటువంటి వాళ్ళు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతాడు మరి ఇప్పుడు మనము ఆకే కదండి ఒక బిల్వదళమే కదా ఒక మామూలు ఆకే కదా అని ఏ ఆకు నేసినా సరిపోతుంది ఒక పండు ఏదో ఒకటి ఒక ఫలం అంటే ఒక అరటి పండు పెడితే ఎంతో భక్తి ఇక్కడ ప్రధానం భక్తి లేకుండా మీరు ఎంత అరటి పళ్ళకు ఒక గింద ఒక బిందెడు పాలు పెట్టినా కూడా స్వామివారు స్వీకరించరు ఈ విషయాన్ని తెలుసుకోవాలా అలాగే మనసులో భక్తి ఉండాలా పూజా ద్రవ్యాలు అధికంగా మనం తీసుకొచ్చామనుకోండి మనము ఎక్కువ ఎక్కువ ఉంటే మీకు ఎక్కువ ఏం పుణ్యం ఏమి ఇచ్చాడు ఆయన అలాగని చెప్పి ఎక్కువ కెపాసిటీ ఉన్నవాళ్ళు తీసుకురండి కెపాసిటీ ఉన్నవాళ్ళు పూజ చేయండి పూజ అధిక ద్రవ్యాలను మనం పెట్టొచ్చు అయితే పేదవాడు ఉంటాడు వాడి దగ్గర లేవు మరి వాడికి నేను పూజకి అర్హుని కాదా ఈ పేదవాడి పూజ స్వామివారు అంగీకరించరా అని సందేహం వస్తుంది అసలు పరమాత్మకి ఒక స ఒక చెదపురుగు అయినా ఒక మానవుడైనా ఇద్దరూ సమానంగా చూస్తాడు ఆయన అందువల్ల పేదవాడినైనా ధనవంతుడైనా ఈ భేదాలు ఏమీ ఉండవు స్వామివారికి ఎవరినైనా సరే భక్తితో తన ఆర్తిగా పిలిచేటటువంటి వాళ్ళని ఆదుకునేటటువంటి దైవము పరమేశ్వరుడు మరి అందువలన స్వామివారిని అత్యంత భక్తితో చేయాలి మీరు బాహ్య పూజ చేయాల్సినటువంటి అవసరం లేదు ఈ ఆడంబరాలతో మనము ఈ ఇన్ని పూలు ఇన్ని పళ్ళు పెట్టి చేయాల్సినటువంటి అవసరం లేదు డబ్బులు లేనటువంటి వాళ్ళు అంతరంగా మానసిక పూజ చేసుకోవచ్చు మీరు అంతరంలో తర్వాత అంతరంగంగా మీరు చేస్తే ఆ దివ్యమంగళ విగ్రహుడైనటువంటి ఆ పరమేశ్వరుని మనసులో మీరు తలుచుకొని మీరు చక్కగా స్వామివారికి మీరు ధ్యానం చేసుకుంటే ఆ స్వామివారికి ఒక కరుణ కటాక్షాలకి మీరు పాత్రలు అవుతారన్నమాట అయితే ఇక్కడ చూడండి నాకు కావలసిన వాడు బ భగవంతుడికి నిష్పక్షపాత అనమాట ఆయన వీడు నాకు కావలసిన వాడు వీడు నాకు అక్కర్లేడు వాడు అనే భేదం ఉండదు అందరినీ సమాన దృష్టితో చూస్తాడు అలాగే నిశ్చలమైనటువంటి భక్తితో ధ్యానించేవాడికి కరుణించడానికి రెడీగా ఉంటాడు అయితే భగవద్ధ్యానం చేసినప్పుడు మనం మిగతా విషయాలన్నీ కూడా మర్చిపోవాలండి మర్చిపోయి చక్కగా మనము ఏం చేయాలో భగవంతుడిని ధ్యానించుకోవాలి ధ్యానించుకోకుండా మనం అక్కడ కూర్చుంటాం కూర్చొని మనం ఏదోదో ఆలోచిస్తూ ఉంటాం అప్పుడు మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది భగవంతుడి దగ్గర పూజ చేస్తూ ఉంటాం అభిషేకానికి నీళ్లు పోస్తూ ఉంటాం కానీ మనసు ఎక్కడో పరిభ్రమిస్తూ ఉంటుంది ఇది నిష్ప్రయోజనమైనటువంటి పూజ అలాగే దేవుడికి స్తోత్రాలు చదువుతుంటాం మనసంతా కూడా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది దాన్ని స్వామివారు స్వీకరించరు కాబట్టి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని మీకు ఒక రూపాయి ఖర్చు అయ్యేది కాదు మీరు వెళితే ఆ భగవత్ కటాక్షం వస్తుంది మరి కాళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు మరి ఎలా వెళ్తారు మరి నాకు అదృష్టం లేదా అండి అంటే అక్కడే ఉన్న చోటే కూర్చుని భగవత్ ధ్యానం చేసుకోండి ఆయన చెప్పి చెప్తారు ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి జగద్గురువులు భారతీ తీర్థస్వాముల వారు ఆయన ఎవరండి ఇప్పుడు ప్రస్తుత జగద్ జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారు ప్రతినిధి ఆయన కాబట్టి ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా సాక్షాత్తు జగద్గురువు భగవద్పాదులు ఆదిశంకర్లు అవచ్చు చెప్ప స్వా స్వామివారు చెప్పింది కాబట్టి నేను ఆయన శిష్యుడిగా మీకు అందరికీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మనకు అయ్యో ఆదిశంకరాచారులు వారు లేరే మనకు చెప్పడానికి మనం మిస్ అయిపోయామే అయ్యో భగవద్గీత కృష్ణుడు టైంలో పుట్టలేదే ఆదిశంకర్లు పుట్టిన టైంలో పుట్టలేదే మనం మనం బాధపడవలసం మనం ఉన్నాం మనం ఎవరు ఎక్కడున్నామో వారితో ఏ సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నామో మనకు తెలియదు అనమాట మర్చిపోయాం మనం కాబట్టి ఇక్కడ ఈ విధంగా శాస్త్రం అనేటటువంటిది ప్రతి ఒక్కరికి కూడా శ్రేయో మార్గాన్ని చెప్పింది అంటే కేవలం కొంత వర్గానికి కొన్ని కులాల వారికి కొన్ని మతాల వారికి చెప్పి కొంతమంది మనుషులకి డబ్బున్న మనుషులకి చెప్పి డబ్బులు లేనటువంటి మనుషులకి వేరే కులాల వారికి వేరే కుల కుల మతస్థులకి చెప్పకుండా దాచలేదు ఇప్పుడు కూడా భగవత్ మానవమాతృడైనటువంటి వాడు వాడి శ్రేయో మార్గానికి యోగ్యత అందరికీ కూడా ఉందనమాట భగవత్ కటాక్షం పొందాలి చాలామంది చూడండి మీరు మాకు భగవద్ కటాక్షం మీద ఇంట్రెస్ట్ లేదండి భగవంతుడి పూజల మీద ఇంట్రెస్ట్ లేదు మీకు ఏదో లైఫ్ వచ్చింది ఎంజాయ్ చేయాలి మేము ఎంజాయ్ చేసి మేము చచ్చిపోతే చాలు ఇలా చెప్తారు ఇది లాభం లేదు నువ్వు ప్రతివాడు కూడా మెచ్యూర్డ్ అవ్వాల్సిందే అంతేగాని ఎవల్యూషన్ అనేటటువంటి ప్రతివాడు అవ్వాలి నేను ఇలాగే ఉండిపోతానండి నేను ఎల్కేజీలోనే ఉండిపోతానంటే కుదరదు ఎల్కేజీ నుంచి ప్రమోట్ చేసేస్తాం యూకేజీకి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి ఎలాగైతే ప్రమోట్ అయిపోతాడో ఆటోమేటిక్గా ఇక్కడ కూడా భక్తి నువ్వు చేసినా చేయకపోయినా గురువులను బలవంతంగా పెట్టైనా సరే భగవంతుడు నీ అభ్యున్నతికి నీకు పునాదులు వేస్తాడు భగవత్ కటాక్షం అందరికీ కూడా అనుగ్రహించడానికి ఎప్పుడు కూడా దేవుడు రెడీగా ఉంటాడు సిద్ధంగా ఉంటాడు మనమే మనం సన్నాహం చేసుకోవాలా ఆయన అనుగ్రహం పొందడానికి మరి అలాగే ఏకాగ్రమైనటువంటి ఏకాగ్రతతో పూజలు జపాలు చేసుకోవాలా తర్వాత మనస్సు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది కాబట్టి యాంత్రికంగా మెకానికల్గా మనం అభిషేకాలు చేస్తూ ఈ జపమాల రుద్రాక్షమాల ఇలాగా తిప్పుతూ ఉంటాం ఆ మాల తిరుగుతూ ఉంటుంది మనసు మాత్రం బయట తిరుగుతూ ఉంటుంది దేవుడి మీద ఉండదు ఇది వేస్ట్ అనమాట కాబట్టి మనసు ఎక్కడో కాకుండా పరమార్థంగా నిశ్చలమైనటువంటి మనస్సుతో చేసేటటువంటి పూజ ఫలిస్తుంది సార్థకమవుతుంది ప్రతివాడు కూడా కోసం ఏదో ఒక వృత్తి చేసుకోవాలా ఉద్యోగాలు చేసుకోవాలా అంతేగాని మేము చాలా బిజీ అండి మాకు టైం లేదండి దేవుడికి పూజ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ నిర్మహవాటంగా మనము భగవంతుడి కోసము ఒక నలభై నిమిషాలు అరగంట కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది అతను ముఖేష్ అంబానీ అయినా అతను ఎవరైనా సరే వాళ్ళంతా కూడా వాళ్ళు నిజంగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నిజంగా పారిశ్రామిక మెత్తలు వాళ్ళు నిజంగా బిజీగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అరగంట చేస్తారు నాకు తెలుసు నా శిష్యుడు ముఖేష్ అంబానీ మరి నా శిష్యుడు సుశీల్ గోయాంక ఆనంద్ మార్గలో మాకు ముఖేష్ అంబానీ గారు సుశీల్ గోయంక గారు అంతా ఫుడ్ ఫ్యాట్స్ ఫెర్టిలైజర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వీళ్ళంతా బంధువులే వస్తారు మాకు ఆనంద్ మార్గ ఆశ్రమం హైదరాబాద్కి మరి వీళ్ళంతా కూడా మేము చూస్తాం లైఫ్ స్టైల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధనకి ఎంతో టైం ఇస్తారు ఏమీ లేనటువంటి వాడు మా మధ్య తరగతి వాడు ఆ తర్వాత బిలో ద పవర్టీ లైన్ అండర్ ప్రివిలేజెడ్ పర్సన్స్ మాత్రం మేము చాలా బిజీ అండి మేము చాలా బిజీ అండి అని చెప్తారు ఏం బిజీ ఉండదు మేము అక్కడికి వెళ్ళి డ్యాన్స్ క్లాసులు ఆ తర్వాత జిమ్ములు తర్వాత ఆ క్లాసులకి అటెండ్ అవుతూ ఉంటారనమాట కాబట్టి ఇక్కడ మనకి ఆ ఉద్యోగాలు మీరు మానకూడదు చేసుకోవాలా చేసుకుంటూ కేవలం కొంత టైంని ఇచ్చేయండి ఈ కలియుగంలో అప్పుడు మనకు ఆధునిక కాలంలో మనకి మొబైల్ అనేటటువంటి భూతం వచ్చిందని మన గురుగారు భారతీతత్వ స్వాములు వారు చక్కగా చమత్కరిస్తారు మరి వేదపారాయణ చేస్తున్నా సరే పూజలు చేస్తున్నా సరే ఏది చేస్తున్నా సరే పక్కన ఫోన్ ఉంటుంది మనందరికీ కూడా ఫోన్ లేకుండా మనం ఉండం కాబట్టి దాంట్లో మోగుతానే ఉంటుంది ఇక్కడ పూజ జరుగుతుంటే కాబట్టి మాట్లాడక తప్పదు మధ్యలో పారాయణ ఆపేసి పూజలు ఆపేసి మాట్లాడతారు మరి వేద పండితులు కూడా మరి గురువు గారు ఇప్పుడు ఇప్పుడు గురువుగారు ఇక్కడ ఉపన్యాసం చెప్తున్నారు ఉపన్యాసం చెప్తుంటే బాధ్యత స్వామి వారు మేము ప్రత్యక్షంగా ఉన్నాం అక్కడ అక్కడ చుట్టూ మేమంతా కూర్చున్నాం మా మొబైల్ మోగుతున్నాయి మోగుతుంటే మరి మేము ఎత్తుతున్నాం సైలెంట్గా మాట్లాడుతున్నాం గురువుగారు చూడకుండా ఇది గురువుగారు చూసి చక్కగా మీరంతా కూడా మొబైల్లో వాటి పనాలు చేస్తున్నారనైనా మీరు సైలెంట్గా నిశ్శబ్దంగా మాట్లాడేస్తున్నారని నవ్విస్తారు కాబట్టి ఈ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు బ్రహ్మసూత్ర భాష్యాలు రాశారు మరి కనకధారా స్థవాలు ఇలాంటి స్తోత్రాలు రాశారు అనేకమైనటువంటి ప్రకరణలు రాశారు ఇవన్నీ కూడా చాలా టఫ్ కాబట్టి ఈ మెథడాలజీ అర్థం కాక మనకి ఆ తత్వం మెటాఫిజిక్స్ అర్థం కాక మనం మామూలు మానవ తత్వాన్ని అర్థం చేసుకోలేడు సామాన్యుడు కాబట్టి స్థుతులు అనేటటువంటి అన్ని దేవుళ్ళని కవర్ చేస్తూ శ్రీ మహావిష్ణువుని శివుడిని గణపతిని అమ్మవారిని వీళ్ళందరి మీద కూడా శంకరాచార్యులు వారు రాశారు మరి ఇవన్నీ దా రాయడంలో మహోద్దేశం ఏమిటంటే అందరూ ధరించాలి అని ఇప్పుడు తర్వాత పుణ్యవంతులు అవ్వాలి అంతా కూడా శ్రేయవంతులు అవ్వాలి అని చెప్పేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనకి స్వామివారు మరి తిరుపతి దర్శనం చేసుకున్న తర్వాత జైత్రయాత్ర ఆంధ్ర టూర్ని కాళహస్తికి వచ్చి స్వామివారు దర్శనం చేసుకున్నారు మనందరికీ కూడా మరి ఈ శివుడు వేరు ఆ శ్రీ మహావిష్ణువు వేరు అనేటటువంటి భావన రాకూడదు ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామే ఇక్కడ కాళహస్తిలో వెలిసినటువంటి కాళహస్తీశ్వరుడు కాబట్టి ఇద్దరి మధ్య శివకేశవుల మధ్య భేదం అనేటటువంటిది లేదు శివకేశవుల మధ్య భేదాన్ని ఎవరైతే చూస్తారో వారు రౌరవాది నరకాలకు విసిరివేయబడతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి జగద్గురువులు కూడా మరి ఏం చెప్పారండి శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివుడు రూపమే విష్ణువు విష్ణువు శివుడు రూపము శివస్య హృదయం విష్ణు విష్ణోస్య హృదయం శివ అని చెప్పేసి మరి శివుడికి తర్వాత విష్ణువుకి ఏమాత్రం తేడా లేదు ఇద్దరూ ఒకటే అందువలన చక్కగా మీరు జగద్గురువుల ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఆ రూట్లో మన భారతీయ తీర్థస్వాముల వారు అలాగే ప్రస్తుత ఉత్తరాధికారి అయినటువంటి విధుశేఖరేంధ్ర భారతి స్వాముల వారు మరి విధుశేఖరంధ్ర జగద్గురువులు విధుశేఖరేంధ్ర భారతీయ స్వాముల వారు మా టీచర్స్ వాళ్ళు టీటీడీలో కూడా ఆయన ప్రిన్సిపాల్గా చేశారు మరి మాకు వేదా విద్యను అందించినటువంటి వారి తండ్రిగారితో వాళ్ళ అమ్మగారు మాకు అంత సుపరిచితులు కాబట్టి మనం ఈ జగద్గురువులు చెప్పినటువంటివి ఈ ఉత్తరాధికారులు భారతీతీర్థస్వాముల వారు ఉత్తరాధికారి విశేఖరేంద్ర భారతీ స్వాముల వారు జగద్గురువులు చెప్పినటువంటి అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ ముందుకు వెళితే మన సాధన తప్పకుండా మనకు పరిపక్వం అవుతుంది మనం ఫలవంతమవుతుంది ఆ పరమేశ్వరిని పార్వతీ పరమేశ్వరిని యొక్క కరుణా కటాక్షం లభిస్తుంది మనకి హర పార్వతీపతే హర హర మహాదేవ శంభో